ఫిజికల్ దాడులు దిగుతామని చెప్పుకునేది రేవంత్ రెడ్డి సార్ దుడ్డు కర్రలతో వెళ్ళబోతున్నాం కేసీఆర్ ఫామ్ హౌస్ మీదకి యాసంగి వడ్లు పోలీసులతో బయటకు వచ్చి ఏంది ఎవడు మీ ఏసీపీ ఎవడు మీ డీసీపీ ఎవరు మీ ఎస్పీ ఎవరు ఇచ్చారు ఒక పార్లమెంట్ మెంబర్ని ఎలా అడ్డుతావా నేను పార్లమెంట్లో స్పీకర్కి చెప్పి తేల్చుకుంటాను ఇదే సేమ్ పెట్ట కదా క్వశ్చన్ పేపర్ లీక్ అయితే ఏమవుతుంది ఒకసారి ఎప్పుడు చూడు ఎట్టి పరిస్థితుల్లో నీకు వచ్చి ప్రగతి భవన్ ముట్టడి చేసి నేను ముట్టుకుని వెళ్తాను అన్నాడు ఒకసారి ముట్టించారు గ్యాప్ ఉందా నీకు ఆ టూ వీలర్ మీద గోళ్ళకి ఎంత తీసి నానా అవస్థలు పడి వచ్చాడు కదా అది చాలు ఇంకా అది లైఫ్ టైం అచీవ్మెంట్ అవ్వడం అన్నమాట ఇది నెక్స్ట్ ఏం చేసిన ఇవన్నీ హ్యాండ్ ఇన్ గ్లోజ్ రాజకీయాలు నడుస్తున్నంతసేపు ఇక్కడ ఏంటంటే సడన్గా బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నప్పుడు ఒక అపోజిషన్ని ప్లాంట్ చేయాలి కాబట్టి బలవంతాన కాంగ్రెస్ ఉనికికి ఒక వేదికను క్రియేట్ చేస్తున్నారు దాంతో ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్తోనే మేము యుద్ధం చేస్తున్నామని అంతకుమించి ఇంకేమీ లేదు వాళ్ళు బీజేపీ ప్రైమరీ ఎజెండా ప్రైమరీ ఒక పిలుపు మర్చిపోకండి కాంగ్రెస్ అటావో దేశ్ బచావో ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి ఎక్కడైనా సరే నీడ ఉంది అంటే దానికి బీ టీములతో అంటే ఉదాహరణకి రీజనల్ పార్టీలను బీ టీం కింద ఎమర్జ్ చేసుకుంటూ నిర్వీర్యం చేస్తున్న విధానానికి కాంగ్రెస్ కనుక కళ్ళు తెరవకపోతే ఇంకా అదోగతే ఏమీ మిగలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు